ఒడిశా రాష్ట్రం నుంచి ఖమ్మం వరంగల్ హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నటువంటి ఇద్దరు గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ దేవార్పుల పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్నారు. 68 కిలోల ఎండు గంజాయిని సేకరించి అశోక్ లైలాండ్ వాహనంలో ప్రత్యేకంగా పుష్ప సినిమా తరహాలో తయారు చేసి ఛాంబర్ లో వెనుక భాగంలో ప్లాస్టిక్ కుర్చీలో వేసి ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తారు.